ఆహా, ఎర్రపతి ఎంకన్న గుడి దగ్గరికి వచ్చినట్టు ఎంత మంది జనం వచ్చారంటే. రే ఉప్ప పరవా, చెప్పు చూసేవనరా, ఇన్ని పాపల స్వామి థియేటర్ దగ్గరికి ఎంత మంది జనం వచ్చారో. మనం థియేటర్ కట్టిన ఈ పదేళ్లలోనూ ఎంత మంది జనం రావడం ఇదే మొదటిసారి. అక్కడ చూడు, ఆ గాలు గారు ఒక్కడ కూడా లేడు. మీటింగ్లకు వచ్చిన జనాన్ని చూసి పార్టీకి వెళ్తుంది అనుకోవడం ఎంత తప్పు, థియేటర్ దగ్గరికి వచ్చిన జనం లోపలికి వస్తారనుకోవడం కూడా అంతే తప్పు. లోపలికి వెళ్తారు, కాకపోతే ఈ జనం ఎక్కడికి ఎందుకు వస్తారా? బోసుబాబు ఏ బొమ్మ తెచ్చాడో చూసుకోదామని వచ్చుంటారు. బొమ్మ పోస్టర్ కూడా దొరికిండదు, అందుకే అయిపు లేకుండా పోయాడు. సర్లేండి, బుకింగ్ ఓపెన్ చేసుకుందాం పదండి. ఆగో, అప్పుడే తెరవద్దు. ఆ బోసుబాబు గారు వచ్చి నా థియేటర్ ముందున్న జనాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి, అది చూసి నేను అని ఎర్రగబడి నవ్వాలి, మనతో కాంపిటీషన్ తట్టుకోలేక వాడు వాడు థియేటర్కి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోవాలి, అప్పుడు అప్పుడు బుకింగ్ ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత ఫస్ట్ సీన్ లోనే లాగొద్దు, లేకొద్ది. ఒరే సిలుసురావా, ఏంటన్నా ఏం బొమ్మేస్తున్నారా? ఇంకా తెలదరా అబ్బాయి గారు రావాలరా? అంటే బాబుశంకర్ రాలేదంటావా? ఇంకా రాలేదా? అసలు బయలుదేరుంటారంటావా? పొద్దున బయలుదేరుంటారా? మధ్యలో డాక్టర్ రిపోయి మనం అసలు ఎలా వస్తారంటావా? ఇల్లు గాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో కొడతా నోరెత్తే సంపేస్తాను. కొప్పడిపోతా ఓ గట్టును కట్టుకొచ్చిన వాళ్ళం, ఓ బోధుడు బొమ్మ పెట్టిన వాళ్ళం, పెంచిపోతే అడిగాను. ఎలా తప్ప ఏంట్రా చూడరావా, తోలు కొడడానికి ఎగల కూడా లేనట్టున్నాయి. వెంకటికపోక ఒక ఆలు మీ ఆలు మూసేస్తే మా ఆలు సైకిల్ స్టాండ్ చూసుకుంది. కానీ ఏంటి చూసుకునేది రా బుకింగ్ లో బొక్క, మరి అంతలా రెచ్చిపోక. అబ్బాయి గారు వెళ్ళారు, నీ బాక్స్ బద్దలైపోయి బొమ్మట్టుకొస్తారు. ఏమేమే నీ ఉన్నత వ్యక్తిత్వము, ఎంత మరువైకరించాను మనకు తురాక హృదయ శరీరాయమానము లేన నీ పరిహాసారము లే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నావే. చీరా వారాసి జనిత రాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై, నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూల సూరవరణ్యులకు శత సోదరుల కగ్గరజుండనై. అన్నగారి కటౌట్ మళ్ళీ బై ఎలక్షన్ వస్తాయా? అది ఎలక్షన్ కటౌట్ కాదు, బోసుబాబు థియేటర్ లో వేసే పిక్చర్ కటౌట్. అయ్యి బాబు ఇంత లేట్ అయింది, బ్యాగ్ కటౌట్ నుంచి పోస్టర్లు అంటించు. చేస్తారు కదండి రామా. ఏంట్రాపోతే అండగారు ఎలా కొత్తారా? చూడు డీవీఎస్ కర్ణా దాంట్లో. అరే నామాల 4 రూపాయలు పెట్టారు కానీ శుభ్రంగా పోస్టర్లు అంటిద్దరా? దగ్గర అగ్గిపెట్టలేదు, నీ దగ్గర ఉంటే అగ్గిపెట్టేది నీ గుండె మీద నా తుండు అంటించడం అంటే మంట పెట్టడం కాదురా, శుభ్రంగా మైదా పిండితో గోడ మీద అతికించమని. ఓహో ఓహో కదా వెళ్ళా. కాదు అసలు ఇట్లాంటి పార్టీ ప్రాయంలో అన్నగారికి అస్సలు ఇష్టం ఉండదు. రండి రండి. బోసుబాబు గారి దెబ్బ, ఇలాంటి బొమ్మ ఏదో తెచ్చి నీ బుకింగ్ బొక్కడేస్తానని తెలిసే మనం బుకింగ్ ఓపెన్ చేసేద్దాం అన్నావు. నువ్వేటన్నావు రావాలా చూడాలా ఏడాలా నవ్వాలా అన్నావు. ఇప్పుడేటైంది? నవ్వు ఆడంతైంది, ఏడుపు మనంతైంది. చివరాఖరికి సైకిల్ స్టాండ్ లో సైకిల్ కూడా అన్నగారి బొమ్మకే వెళ్ళిపోతున్నాయి. ఏంటి తల్లి బుకింగ్ లో హ్యాండ్ ఎట్టుకోసమ్మా నువ్వు వెళ్ళలేదే? అన్నగారు సినిమా చూడలేము. మంది ఏరే పార్టీయా? కాదు, మా పేదవాళ్ళందరికి అన్యాయం చేసి వెళ్ళిపోయాడు కదా ఆ దేవుడు, ఆయనంటే కోపం. మీ సినిమాయే చూస్తాం, వేసేయండి. అంటే చేసి దీని ఒక్కదానికి షో వేసేద్దామనే ఒక్కదండి. మీరున్నారు, నేనున్నాను, పేద ఆపరేటర్ ఉన్నాడు, టికెట్లు దింపు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇక్కడ క్యాంటీన్ వాడు ఉన్నాడు, అక్కడ సోడా బండి వాడు ఉన్నాడు, మొత్తం అంతా కలిపి వేసుకుంటాం. ఏంటి వేసుకున్నది కోలాటం? మనందరం టికెట్ కొనుక్కుని సినిమా వేసుకున్నా కార్బన్ మొక్క కొంటానికి కూడా డబ్బులు సరిపోవు. అయితే ఏడు చేద్దాం, వేసి వెళ్ళిపోదాం, కరెంట్ ఖర్చు మిగులుద్ది. వదిలిదని తుప్పు బాగా ఇదిగా ఇంటికి వెళ్ళి చెప్తావు కానీ మా హాల్లోకి వచ్చే ఇంటర్వెల్ లో పొగడాలు పొగడాలే పురుగులు పురుగులు అని అమ్ముకోవచ్చు. పదండి మైదా పిండి కరిసే వస్తుంది, దిగ్గు లేకుండా ఆడ హాల్లో పురుగులు అమ్ముతావా? ఇదిగా మా బోసుబాబు తట్టుకోకు, జిల్లాలు బంద్ అయిపోతాయి. మరి చక్రదిన్ 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 చక్రదిన్
మన కస్టమర్లందరూ చంపుచ్చుకొని గ్రూప్ డాన్సర్లు వచ్చేస్తారు మేక పెట్టకండి అక్కడ అగడే ముందు పెద్ద కేసులు వెళ్ళిపోతాయి ఓ యగేష్ వచ్చేస్తారు అక్కడ అగడే 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 రండి పోతాను అందరూ అబ్బాయి గారి దగ్గర పంచుకుంటే లేట్ అయిపోతుంది కానీ ఆవు పాలు అబ్బాయి గారి దగ్గర పంచుకోండి గేదె పాలు నా దగ్గర పంచుకోండి రండి రండి కుడితే ఆయన పొద్దునే లేచి వచ్చింది నీ ఏదో తెత్త పాలు పంచుకోవడానికి కాదు ఆ పాటి పాలు మా పాలు ఎరిగిపోతాడు ఎండ తక్కువగా నువ్వు పెద్ద నాటు చేయమల్లి మరి నువ్వు ఏమండే ఏమంటే ఈ వి సత్యనారాయణ గారి సినిమాలో బూతులు అంటారు కథలో ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు బూతులు కాకపోతే నీతులు వస్తాయా ఇదిగో అందరికి నేనే పోయాలంటే లేట్ అయిపోతుంది మరి లేట్ అయినా పర్లేదు ఎయిటింగ్ చేస్తాం నీ ఎయిటింగ్ మా అబ్బాయి గారితో మీటింగ్ కోసమే కదా అయినా నాకు తెలియకడతాను ఆ రోజున నే రోజున మిల్కే కదా ఆ రోజున మిల్క్ ఏమైనా ఇష్టపడ కలర్లో ఉంటుందా నాదేమన్నా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుందా ఇదిగో కామెడీని కామెడీని గా ఉంటు హీరో కటింగ్ లేవక అబ్బాయి గారు మీకు ఈ మధ్య లేడీస్ పాలింగ్ తెగ పెరిగిపోతుందండి మీ ఫిగర్ అట్రాక్షన్ చూసి చిన్నపిల్లలైనా ఓడిలు వేసుకుని ఎగబడ సూర్యవా ఇప్పుడు కూతురే కదా మరేనండి ఏంట్రా చింపడుకుని మన దగ్గరకు వచ్చేస్తుంది మీకు బీట్ అయ్యడానికి వస్తుందండి ఏండి అది పెద్ద కలుసు కొత్త జాగ్రత్తగా ఉండండి మరి బోస్ బావా ఇవాళ నుంచి నాకు పాలు పోయివా నీకు పాడు ఉందిగా మా పాలు పలుచుకుంటున్నాయి అస్సలు బాగుండట్లేదు నీ పాలు చిక్కగా ఉంటాయి అంటున్నారు అందరూ పోయివా ఓ లేట్ రే సరే ఇంకెళ్ళు ఏంటి కన్నాటకలో ఓ ఇంగ్లీష్ సినిమా చూసినట్టు చూసేస్తున్నారు మా అబ్బాయి గారిని ఈ మొక్క ఇడిసింది మీ అబ్బాయి గారి కోసమే సాయం చెప్తాలి అర్థం కాక జనం లేచి వెళ్ళిపోతారు నాకు సాయం చేస్తావా ఏంటి బోస్ బాబుకి నాకు మధ్యవర్తిగా ఉంటావా అంటే ఏంటి బోకర్లాగా చిచ్చి బెదర్ లాగా తనకి నాకు లింక్ ఎడితే అసలే మా అబ్బాయి గారు స్వాతి ముచ్చుల కమలాసం టైపు నువ్వు రంగళిలో ఊర్మిలాగా అయిరే అయిరే నందనారే రారీరే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నిన్నే పెళ్ళాడతాను అనుకో ఆ ఒకటి పారిపోతాడు నా ప్రేమికుడికి నేను ప్రేమ ఖైదీని కావాలి ఏం చేయాలో చెప్పవా నీ రుణం నేను ఉంచుకోనిలే అమ్మాయి గారు మీరు ఇలా క్యాష్ కొడుతుంటే నా హృదయం ఎంత ఇంచుకుపోతుందండి నిజంగానా ప్రేమాడు పూర్తిగా అమ్మాయి గారు పైక్ కమిడీలో కనపడ్డా హీరోకు ఉండాల్సిన దిశల హృదయం ఉందండి నాకు ఈ ప్యాచకులు అర్థం చేసుకోరు ఎలాగోలా అతను నన్ను చేసుకునేట్టు చేయవా చేసుకునేటట్టు చేస్తావు కూతంత కట్టమైపోతా అమ్మాయి గారు ఉంచుకునేటట్టు చేస్తా నువ్వు ఉంచుకునేటట్టు చేయి చేసుకునేటట్టు నేను చేసుకుంటాను కూతంత ఓపిక పట్టండి అర్జెంట్ అండి అయితే డ్రీమ్ సాంగ్ చేసుకోండి విద్యాసాగర్ గారు రెడీ 1 2 3 4